ఐపీఎల్ 2023 లో తమ ఆడిన లాస్ట్ మ్యాచెస్ లో గెలిచిన ఎస్ఆర్హెచ్ మరియు ముంబై జట్లు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ వేదికకి రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ మోస్ట్లీ ముంబై బ్యాటింగ్ మరియు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మధ్య ఉండబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో బ్యాటిల్ వీడియోలో మోస్ట్లీ ముంబై బ్యాట్స్మెన్ మరియు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మధ్య రికార్డు ఎలా ఉందో చూద్దాం. నెంబర్ 5 ఇషాన్ కిషన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ముంబై ఆడిన లాస్ట్ మ్యాచ్ లో పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ ఉత్తికారేశాడు. మెయిన్లీ పేస్ బౌలర్ స్పిన్ బౌలర్ అనే తేడా లేకుండా అందరికీ సమన్వయం చేశాడు. సో ప్రజెంట్ అయితే ఇషాన్ కిషన్ చాలా వరకు మంచి ఫామ్ లోకి వచ్చాడు. బట్ ఎనివే ఇనిషియల్ గా అతనికైతే ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే మూవింగ్ బాల్ ఆడేందుకు చాలా వరకు ఇబ్బంది పడతాడు. సో ఎస్ఆర్హెచ్ టీమ్ లో బాల్ భూమి కంటే ఇంకెవరు ఎక్కువగా మూవ్ చేయలేరు. దీంతో మనం అయితే వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలో ఒక మంచి బ్యాటిల్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్ భూమి బౌలింగ్ లో 11 బాల్స్ ఆడాడు అండ్ ఈ 11 బాల్స్ లో 12 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటివరకు ఇషాన్ కిషన్ భూమి బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సో మాక్సిమం ఇషాన్ కిషన్ భూమిని సీ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో చూడాలి మరి పవర్ ప్లే ఇషాన్ కిషన్ భూమి మీద అటాక్ తీసుకుంటాడా లేకపోతే అతని జాగ్రత్తగా ఆడేసి మిగతా బౌలర్స్ని టార్గెట్ చేస్తాడా అనేది. నెంబర్ 4 రోహిత్ శర్మ వర్సెస్ మార్క్ ఎన్సన్. ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ టీంలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి మార్క్ ఎన్సన్ పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ తన హైట్ ని యూజ్ చేసుకుని మంచి బౌన్స్ అండ్ స్వింగ్ రాబడుతున్నాడు. సో రోహిత్ శర్మ ఇనిషియల్ గా స్వింగ్ బౌలింగ్ ఆడేందుకు కొంతవరకు ఇబ్బంది పడతాడు. పైగా మార్క్ ఎన్సన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లెఫ్ట్ ఆర్మ్ సిమ్మర్స్ ఎప్పుడు కూడా రోహిత్ శర్మను డామినేట్ చేస్తూ వస్తున్నారు. దీంతో మ్యాచ్ లో మనం అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ని చూడవచ్చు. బట్ ఎనివే ఇప్పటివరకు ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా ఫేస్ ఆఫ్ జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తలపడబోతున్నారు. చూడాలి మరి ఒకవేళ ఇషాన్ కిషన్ బాక్ డౌన్ అయితే రోహిత్ శర్మ ఎస్ఆర్హెచ్ పేసర్స్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి వర్సెస్ పీయూష్ చావ్లా. లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు రాహుల్ త్రిపాఠి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 76 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ టీమ్ ను గెలిపించాడు. సో మరోసారి అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ డెఫినెట్లీ త్రిపాఠి నుండి అలాంటి పర్ఫార్మెన్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ప్రజెంట్ ముంబై టీమ్ లో పీయూష్ చావ్లా లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ ఉన్నాడు అండ్ అతని ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో రన్స్ ను కట్అట్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీస్తున్నాడు. పైగా పీయూష్ చావ్లాకి రాహుల్ త్రిపాఠి మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు అతనికి 8 బాల్స్ వేస్తే 7 రన్స్ మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో రాహుల్ త్రిపాఠి అయితే కొంతవరకు పీయూష్ చావ్లా బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈవెన్ ఒక రాహుల్ త్రిపాఠి మాత్రమే కాదు, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మరియు పీయూష్ చావ్లా మధ్య ఒక అదిరిపోయే బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ హ్యారీ బ్రూక్, ఏడెన్ మార్క్రమ్ మరియు ఎన్రిచ్ క్లాసన్ లాంటి ప్లేయర్స్ ముంబై స్పిన్నర్స్ నిలబడతారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 2 తిలక్ వర్మ వర్సెస్ ఉమ్రాన్ మాలిక్. ఈ మ్యాచ్ యొక్క మిడిల్ ఓవర్స్ లో వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక అదిరిపోయే బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ తిలక్ వర్మ ముంబై టీంకి చాలా సాలిడ్ గా కనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా రన్స్ కొడుతున్నాడు. అలాగే ఉమ్రాన్ మాలిక్ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినా ఈ సీజన్ లో చాలా వరకు మంచిగా బౌలింగ్ చేశాడు. సో డెఫినెట్లీ తిలక్ వర్మ అయితే రా పేస్ బౌలింగ్ ఆడేందుకు కొంతవరకు ఇబ్బంది పడతాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో 4 బాల్స్ ఆడినా గానీ ఒక్క బరు కూడా చేయలేకపోయాడు అండ్ ఆల్సో 4 బాల్స్ లోనే ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో రెండు టీమ్స్ లో మంచి ఫైర్ ఉన్న ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య అయితే మనం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మయాంక్ మార్కండే. మొన్నటి వరకు బ్యాట్తో చాలా వరకు ఇబ్బంది పడ్డ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ అతను ఆడిన కొన్ని షాట్లు చూస్తే వింటేజ్ స్కై ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే డెఫినెట్లీ స్కైన్ ఆపడానికి ట్రై చేయాలి. బట్ వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో పేస్ బౌలింగ్ వేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అంటే స్కైకి చాలా ఇష్టం. ఎందుకంటే అతనికి ఎంత పేస్ ఎక్కువ ఉంటే అంత త్వరగా బాల్ని వెనక్కి పంపిస్తాడు. దీంతో మ్యాచ్లో మోస్ట్లీ స్కై మీద ఎస్ఆర్హెచ్ టీమ్ మంచి ఫామ్లో ఉన్న మయాంక్ మార్కండేని యూజ్ చేయాలి. మెయిన్లీ హైదరాబాద్ పిచ్ కొంతవరకు స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి డెఫినెట్లీ మయాంక్ మార్కండే స్కైని ఇబ్బంది పెట్టగలడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అయితే జరగలేదు. బట్ మయాంక్ మార్కండే ఆల్రెడీ ముంబై టీంతో ఉన్నవాడు, ఐ మీన్ ప్రీవియస్గా ముంబై టీం తరఫున ఆడున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా మయాంక్ మార్కండే లాస్ట్ మ్యాచెస్లోనే ఇంపాక్ట్ చూపించినట్టు ఇక్కడ కూడా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మయాంక్ మార్కండేని ఎలా ఆడతారనేది. సో విగేస్ ఎస్ఆర్హెచ్ మరి ఎంఐ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీకు ఏది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.